అండి, దేవుడు అంటే ఎవరుంటే చెప్పలేరు, యేసుక్రీస్తు ఎవరంటే చెప్పలేరు. కనుక ప్రియులారా, ఏం జరిగిందట చెప్పండి. ఒక తరం పుట్టిందట దేవుడు గురించి కాని దేవుని కార్యముల గురించి కాని ఎరగని ఒక తరం పుట్టింది. అంటే న్యాయాధిపతుల కాలములు వచ్చేసరికి ఏ తల్లిదండ్రులు కూడాను వారి పిల్లల్ని దేవుడు గురించి కాని దేవుని కార్యముల గురించి కాని నేర్పించలేకపోయారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకపోతే మరొక వాక్యం, మొదటి సమయల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమయల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ప్రియుల. మొదటి సమయల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చాలండి. ఏలి కుమారులు అసలు మిక్కిలి దుర్మార్గులుగా బ్రతుకుతున్నారట. మిక్కిలి దుర్మార్గులుగా బ్రతకడమే కాదు, అసలు దేవుడంటిని ఎరగని వారుగా బ్రతుకుతున్నారు. ఒక విచిత్రమైన సంగతి చెప్పమంటారా, చాలా మంది నేను చూసానండి, దుర్మార్గులుగా బ్రతికిన దేవుడు గురించి తెలుసుకున్న వాళ్ళని చాలా మంది చూశారు. యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రము దుర్మార్గులుగా బ్రతుకుతారు. కానీ ఇక్కడ మనము ఏలీ అనేటువంటి యాజకుడు ఒక కుమారుల గురించి మనం ఆలోచించినప్పుడు దుర్మార్గులుగా బ్రతకడమే కాకుండా అసలు దేవుడంటేనే బొత్తిగా తెలియని వారుగా వాళ్ళు బ్రతికారు. ఇంతకీ ఏలి ఎవరు అంటే యాజకుడు. బైబిల్లో యాజకులు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా కనబడతారు, ఎందుకంటే ఏదైనా సరే యాజకులు తర్వాతే. యాజకులకు తనకు బంగారపు కిరీటం కూడా ఉండేది, మంచి వస్త్రధారణ ఉండేది, ప్రజలందరి కోసము పాపము పరిహారింపబడడానికి వారు దహన బలులు అర్పించేవారు. కనుక ఓల్డ్ టెస్టమెంట్ లో యాజకులకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు యాజకుడు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? యాజకుడు అంటే అర్థం పూజారి అని అర్థం. అసలైనటువంటి పూజారి ఎవరు తెలుసండి? యాజకుడే, దేవుని సేవకుడే అసలైనటువంటి పూజారి లేక యాజకుడు. అటువంటి యాజకుడు ఒక కుమారులు దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నారు. అక్కడ అతల్య తన కొడుకుని దుర్మార్గంగా నేర్పించింది, ఇక్కడ చూస్తే ఒక దైవజనుడు తన కొడుకుల్ని దుర్మార్గంగా బ్రతకేటట్లుగా అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఖండించలేదు, గద్దించలేదు, హెచ్చరించలేదు. అది యాజకుడు చేసినటువంటి తప్పు. గనుక ఆ కుటుంబంలో ఎలాంటి శిక్ష పడిందో, ఆ కుటుంబం ఎలా పతనమైందో ప్రియులారా గతంలో మీరు నేర్చుకున్నారు. నేను దానికి మరలా మళ్ళీ రిపీట్ చేసి బోధించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎంతో మంది సేవకుల యొక్క కొడుకులు కూడాను, సేవకుల యొక్క కుమార్తెలు కూడాను దైవ జ్ఞానం లేకుండా ఈరోజు బ్రతుకుతున్నారు. సండే స్కూల్కి వెళ్ళరు, ప్రార్థనలు చేయరు, బైబిల్ చదవరు, భయము భక్తి ఉండదు.